నమస్తే అండి. చాలా వరకు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వాదనని అయితే చెప్తున్నారు. ఒకరేమో జాయిన్ అవ్వడాన్ని తప్పుపడుతున్నారు, మరొకరేమో జాయిన్ అవ్వడాన్ని కరెక్ట్గానే చూస్తున్నారు. నమస్తే అండి, నమస్కారం సార్. చెప్పండి చెప్పండి. సార్, ఆర్ఎస్ పంపిణ కొరవర్ గురించి బిఆర్ఎస్ లో చేరడానికి కరెక్ట్ కాదు సార్. అది చాలా బాధ ఎక్కడ అండి, చెప్పారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పి మీ అభిప్రాయం చెప్పండి. నా పేరు తిరుపతి అండి, మెడికల్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి చెప్పండి, ఎట్లా ఎట్లా చూస్తారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ రాజీనామాను చేరికను? ఈ రాజీనామా అది కరెక్ట్ కాదు. ఆయన మొత్తం మీద అయితే బహుజనవాదాన్ని ముందు తీసుకొచ్చి, ఇప్పుడు బహుజనవాదాన్ని ముందు తీసుకొచ్చి బహుజనులు అందరినీ ఏకం చేసి ఇప్పుడు ఆయన ఈడ్చిపెట్టిపోతే వీళ్ళంతా ఏమైపోవాలి సార్? ఇప్పుడు బహుజనులు అందరినీ ఇప్పుడు సరైన నాయకులు లేకుండా, ఒక పార్టీ నాయకుడిని తయారు చేయకుండా ఆయన రాజీనామా అయిపోతే ఇవాళ ఈ ఎస్సీ బీసీలు అంతా మైనార్టీలు అంతా ఎటు అయిపోవాలి, ఏ వైపులో పోవాలి? ఇప్పుడు నాయకత్వం తీసుకొచ్చి వదిలేసి దాని పక్క వెళ్ళిపోతే అది ఎంతవరకు కరెక్ట్ అది అవును, అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే ఆయన సార్ మంచోడు, చాలా ఎంతో మంది అంటే ఇప్పుడు సార్ మంచోడు అని మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని కేసీఆర్ తన మాయలో పడేసుకున్నాడు అనుకోవచ్చా మరి మీరు చెప్తున్న మాటల ప్రకారం? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఎందుకంటే చెప్పండా, నేను ఎట్లా చెప్తున్నంటే ఇప్పుడు దేశంలో కొన్ని రాజకీయ ఎత్తుగడలు ఉంటాయి సార్. అవును, బీజేపీ కాంగ్రెస్ ఏంటంటే ఇప్పుడు అవి జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను ఉండదా ఉంచాలని అవి అనుకోవు ఎప్పుడు కాని. ఇది కనపడని కుట్రనట. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒకటై ప్రాంతీయ పార్టీలను పొందబెట్టాలని ఆలోచన విధానంతో ఇప్పుడు వాళ్ళు ఒక పరిగణనతో ముందుకెళ్తారు. అయితే అది కేసీఆర్ కు నష్టపోతాడు. ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ తెలంగాణలో నష్టపోయే అవకాశాలు లేదు. ఎందుకంటే కాంగ్రెస్ అనేది గెలవాలి, బీజేపీ గెలవాలి ఎంపీ సీట్లలో. మీరు చెప్పినటువంటి ఇప్పుడు కొంతమంది బహుజనులను ఆర్ఎస్ ప్రవీణ్ తయారు చేసుకున్నారని చెప్తున్నారు కదా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ కి పోవడం వల్ల ఓట్లు ప్రవీణ్ వెంట వస్తాయి అనుకోవచ్చా? అంటే సార్ అట్లా రావు సార్. ఇప్పుడు ఆయన కేసీఆర్ ఎంతో అవమానపరచడం గొప్పలు ఇస్తున్నా నింది వేదికలు వందల మంది విలేకరుల ముందంటే ఆయన చేపట్టుకుని ట్రావెల్ తీసివేసిండు దళిత నాయకులు. అట్లనే చాలా మంది ఆయన చేసినవి కొన్ని ఉన్నాయి, మా దళితుల మీద అటాక్ చేసినవి చాలా ఉన్నాయి. కానీ ఒకప్పుడు దళితులు కాదండి, ఇప్పుడు కొద్ది మేధావ శక్తికి ఎదిగిరు. ఇప్పుడు దళితులు అనేటోళ్ళు బీసీలు అనేటోళ్ళు ఓవరాల్ గా ఎట్లా ఉంటది అనుకుంటున్నారు సార్? ఓవరాల్ గా ఎట్లా ఉంటది అనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలకి? సార్ ఇప్పుడు అది మనకైతే బీఆర్ఎస్ ఏం రావు, టీఆర్ఎస్ ఏం రావు, ఏమున్నా కాంగ్రెస్ బీజేపీ. ఓకే, 10-12 కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ నిజామాబాద్ కరీంనగర్ ఇటు ఏరియాలో కొంత బీజేపీ ప్రభావం చూస్తే సార్. ఓకే, నాగర్ కర్నూలు లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయబోతున్నాడు, ఎట్లా ఉంటది అనుకుంటున్నారు? పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయా? అంటే బహుజన సమాజ్ పార్టీ నుంచి గెలిస్తే గెలుసు కానీ సార్, ఇప్పుడు ఆయన అట్లా కలిసి విలీనం అయింది కాబట్టి ఆయనకు ఓట్లు కూడా పడేస్తారు ఈ మధ్యలో. ఎందుకంటే గెలిచే అవకాశాలు తక్కువ ఉంటాయి. అంటే నేను ఆయన వ్యక్తిగతంగా మాట్లాడటం లేదు ఆయన మీద. ఓకే అండి, రాజకీయ కోణాల్లో ఎత్తుగడలో మాట్లాడుతున్నాం సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.